అందర్ని ధ్యానం చేస్తున్నాం ఈ దానియేలు గ్రంథం చివరి రోజుల్లో మనకు ఒక ట్రావెలర్స్ కంపాస్ గా లేకపోతే యాత్రికునికి ఒక దిక్సూచిగా ఇది మనకు ఉపయోగపడుతుందని మనం నేర్చుకుంటా 7th చాప్టర్ లోకి వచ్చాము అక్కడ రెండు పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి ఈ లోకములో అన్యరాజుల యొక్క పరిపాలన మనం చూస్తా ఉన్నాం అదే సమయంలో పరలోకంలో ఈ అన్యరాజుల యొక్క పరిపాలన చివరికి వచ్చే టైంకి పరలోకంలో దేవుడు సింహాసనాలు వేయించడని దాని మీద తండ్రి దేవుడు తీర్పు తీర్చడానికి కూర్చుని ఉన్నాడని గ్రంథాలు తెరవబడినాయని మనం నేర్చుకుంటా దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉందని నిజమైన క్రైస్తవ జీవితం మనం ఎట్లా జీవించాలో మనం చూస్తా ఉన్నాం. సో ఈ లోకంలోనేమో అన్యజనులు పరిపాలిస్తున్నారు, అది నడుస్తుంది. పరలోకంలో తీర్పుకి దేవుడు సిద్ధమయ్యాడు. మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము ఎలా జీవించాలి, దేవుని రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి, మనల్ని మనం ఎలా ఉండాలని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటా ట్రూ క్రిస్టియన్ లివింగ్ అనేది నిజమైన క్రైస్తవుడిగా జీవించడం అనేది ఎలానో మనం చూస్తా ఉన్నాం కదండి. దీన్ని మనం చెక్ చేసుకుంటా మనం కొన్ని సత్యాలు లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాం. ఏంటంటే ఆయన మన రక్త మాంసాల్లో పాలు భాగస్థుడిగా దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడని, సో మరణ భయం నుంచి భయపడే వాళ్ళని తప్పించడానికి ఆయన తన శరీరంలో మరణాన్ని దేవుడు కొట్టివేశాడని, కాబట్టి అవిశ్వాసమైన హృదయం మనలో ఎవరికన్నా ఉందేమో అని జాగ్రత్తగా చెక్ చేసుకోమని మనం చూస్తా ఉన్నాం. ఓకే, అది చూస్తా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం. విశ్వాసులకు రాసిన లెటర్ ఇది, అవిశ్వాసులకు రాసింది కాదు. సో ఏమంటున్నాడు, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందము అన్నాడు కదా. అని ఏమన్నాడు, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై కలిసి ఉండలేదు, కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం ఆయను. వాక్యాన్ని వినటం కాదు, విశ్వాసతో కూడుకున్న క్రియలు కలిగిన జీవితం ఉండాలి కదా. ఆయన ఏమన్నాడు, వారికి కూడా సువార్త ప్రకటించబడిందంట, కానీ వారు వినిన వానితో వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. సో వినటం వేరు, విశ్వాసంతో జీవించటం వేరు. అదేంటో మనం లాస్ట్ వీక్ చూస్తా ఉన్నాం. సో విన్నవారితో విశ్వాసం కలిగిన వారిగా కలిసి ఉండలేదు, కాబట్టి విన్న వాక్యం ఏమైపోయిందన్నారు, నిష్ప్రయోజనం, ఉపయోగం లేకుండా అయిపోయింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నా స్థితికి దిగొచ్చాడు. వచ్చి దేవుడికి నాకు మధ్యలో ఉన్న ఆ మరణాన్ని యేసు ప్రభు తీసేశాడు. తీసేసి నాకేమని చెప్తున్నాడు, అవిశ్వాసమైన హృదయం మనలో ఎవరికొని ఉందేమో చెక్ చేసుకోమంటున్నాడు. చెక్ చేసుకోమని ఎందుకు చెక్ చేసుకోమంటున్నాడు అంటే, విని విశ్వాసభరితమైన జీవితాన్ని మనం జీవించకపోతే, అంటే విశ్వాసానికి సంబంధించిన క్రియలు మనలో కనిపించకపోతే విన్న వాక్యం ఏమైపోతుంది, వినటి వల్ల విశ్వాసం వస్తుంది, విశ్వాసం వచ్చినప్పుడు విశ్వాసానికి సంబంధించిన లేకపోతే విశ్వాస జీవితం ఎట్లుండాలో అట్లా జీవించకపోతే ఆ విన్న వాక్యం కూడా
నిష్ప్రయోజనమైపోతుంది అని అక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు కదా. సో ఇది మనం గమనించుకోవాలా, వినిన వారితో విశ్వాసము కలిగి ఉంటున్నామో లేదో మనం చెక్ చేసుకోవాలా. వింటున్నామా లేదా అని కాదు, విన్న తర్వాత విన్న వాక్యానుసారమైన జీవితం మనలో ఉందో లేదో మనం పరీక్షించుకోవాలా. చూడండి 11వ వచనంలోకి వచ్చేయండి, 4వ అధ్యాయంలోనే. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఏమంటున్నాడు, అవిధేయత వల్ల వారు పడిపోయిన విధంగా మనలో ఎవరన్నా పడిపోతారేమో జాగ్రత్త పడండి. మేక్ నో మిస్టేక్ ఈ ఏరియాలో. వాళ్ళు వాళ్ళకి సువార్త ఏంటి అంటే బానిసత్వంలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించి మోషే యొక్క నాయకత్వంలో లీడర్షిప్ కింద వాళ్ళని ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్తానని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ గాస్పుల్ విని లేకపోతే ఆ సువార్త విని వాళ్ళు మోషేని వెంబడించి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాటలకి అనుగుణమైన జీవితం లేకపోవడం వల్ల, లేకపోతే దేవునికి డిజోబీడియన్స్ చూపించడం వల్ల వాళ్ళకి ప్రకటించబడిన సువార్త వాళ్ళకి ఏమైపోయింది, వ్యర్థమైపోయింది. ఎందుకు, వాళ్ళలో ఉన్న డిజోబీడియన్స్ అవిధేయత దేవుని యొక్క వాగ్దానంలోకి వెళ్ళకుండా వాళ్ళని అడ్డగించింది. సో ఇక్కడ మనతో ఏమంటున్నాడు, అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో, మనం అంటే ఎవరు, విశ్వాసం లేనోళ్ళకి కాదు, విశ్వాసం లేని వాళ్ళు ఇంకా పడిపోయేదే ఉంది, ఆల్రెడీ వాళ్ళు పడిపోయే ఉన్నారు. వీళ్ళు విశ్వాసంతో రక్షణ సువార్త విని విశ్వాసంతో యేసు ప్రభుని, అక్కడ మోషే కాదు ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నట్లు విశ్వాసంతో వాళ్ళు అవిధేయత వల్ల వాళ్ళు పడిపోయినట్లు ఏమంటున్నాడండి, మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. విశ్రాంతిలోకి ప్రవేశించటానికి జాగ్రత్త పడదాము అంటున్నాడు. లెట్ అస్ లేబర్ దేర్ ఫోర్ టు ఎంటర్ ఇన్ టు రెస్ట్ అన్నాడు. జాగ్రత్త పడటం కాదు, మనం జాగ్రత్తగా చూస్తే స్ట్రైవ్ టు ఎంటర్ దట్ రెస్ట్ అంటాడు. అంటే ప్రయాస పడదాము అని, ఆ విశ్వ అంటే అన్ని ఆ రక్షణలో ఆ విశ్రాంతిలోకి వెళ్ళటానికి వీ నీడ్ టు స్ట్రైవ్, వీ నీడ్ టు లేబర్. లేబర్ అంటే ఎవరు, శ్రామికుడు అని కదా, కష్టం చేసేవాడు అని. సో ఆ విశ్రాంతిలోకి వెళ్ళటానికి వీ నీడ్ టు లేబర్. మనం ప్రయాసపడాలా, మనం కష్టపడాలా, అదంత ఈజీ కాదు కదా. ఎందుకు ఈజీ కాదు, దేవుడికి తీసుకెళ్ళలేని శక్తి లేక కాదు, దేవుని మాటకి విధేయత చూపించే లక్షణం మనలో లేక. ఇప్పుడు సైకిల్ తొక్కడానికి నా దగ్గర శక్తి ఉందనుకోండి, తొక్కుతున్నాను కానీ దాంట్లో గాలి లేదు. ఇప్పుడు అంటే తొక్కడం చేత కదనా, కాదు కదా. మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఏసయ్యే. ఆయన సమర్థుడు, ఆయనకున్న అబిలిటీలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎందుకు కష్టపడాల్సి వస్తుంది అంటే, నీ నేత్రాశ శరీరాశ జీవపడము ఈ లోకము నిన్ను చాలా బలంగా వెనక్కి లాగుతుంది, దాన్ని జయించుకుని ముందుకెళ్ళటం అనేది కష్టం. సో నువ్వేం చేయాల్సి వస్తుంది, శ్రమది, యు నీడ్ టు లేబర్, ప్రయాసపడి మనం రక్షణ ఆ విశ్రాంతిలోకి వెళ్ళటానికి మనం ప్రయాసపడాలంటున్నాడు. మీరు గమనించండి, కంటిన్యూ చేయండి, అది చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది. అవిధేయత ద్వారా విశ్రాంతిని పోగొట్టుకుంటారేమో జాగ్రత్తగా, కష్టమైనా కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది అంటే జీవము కలిగినది, బలము గలది. జీవము కలిగింది అంటే అర్థం ఏంటి, వాక్యం సజీవమైనది అంటే అర్థం ఏంటి, రెస్పాండ్ అవుతుందని. ఇందాక పాటలు పాడుతున్న అందరూ ఎట్లా చూస్తుంటే ఏమన్నాను కదా, ఆ స్తంభం చూసినట్టు మనం చూస్తే మనం స్పందన లేదని,
మనలో స్పందన ఉందని ఎట్లా తెలుస్తుంది? చచ్చిపోయిందా లేదా అని ఏం చేస్తుందని కదిలించి చూస్తాం. దాన్ని పడిపోయి అంటే అది కదిలింది అనుకోండి, రెస్పాండ్ అయింది అనుకోండి, అరే దీంట్లో లైఫ్ ఉందని అంటాం కదా. దేవుని వాక్యం అంట సజీవం అంటే మాట, దేవుని దేవుడు మనం చేసేదానికి రెస్పాండ్ అవుతాడంట, గుర్తుపెట్టుకోండి. ఆయన రాయి కాదు, రప్ప కాదు, సైలెంట్గా ఉండడు. దేవుని వాక్యము సజీవమైంది, బలము గలదై, రెస్పాండ్ అవడం ఒక్కటే కాదు, అది బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, షార్ప్గా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. చూడండి, వాక్యం అంట రెండంచుల వాడిగల ఖడ్గము కంటే షార్ప్గా ఉండి దేన్ని దేన్నండి, ప్రాణాత్మలను కీళ్లను మూలను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు. సో దేవుని వాక్యం మన ద వెరీ ఇన్నర్ మోస్ట్ హార్ట్లోకి వెళ్ళి మన ఆలోచనల్ని మన తలంపుల్ని చెక్ చేస్తుందంట, పరిశీలిస్తుందంట. సో బయటికి మనం ఏదో విధేయత చూపించడానికి మనం వేషధారణగా హిపోక్రటిక్గా ఉంటున్నామేమో, పై పైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నామేమో, ఏదో క్రిస్టియన్గా అట్లా పైకి పైకి బతుకుతున్నామేమో. దేవుడు బాహ్యాన్ని లక్ష్యపెట్టడు. వాక్యం సజీవమైంది, అది బలమైంది, అది బలముగా నీ అంతరంగంలోకి వెళ్ళి నీ ఇన్నర్ మోస్ట్లో ఉన్న ఆలోచనల్ని సైతం అది చెక్ చేస్తుంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. అని ఏమంటున్నాడు 13వ వచనము, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన కంటికి కనపడంది, మనకి కొంత విజిబుల్ వరల్డ్ ఉంటుంది, కొంత ఇన్విజిబుల్ వరల్డ్ ఉంటుంది. మనకి కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపివు. దేవునికి దృష్టి నుంచి తప్పించుకోదగ్గది ఏది లేదు. గాడ్ నోస్ అండ్ హీ కెన్ సీ ఎవ్రీథింగ్ కదా. మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పాలో ఆ దేవుని కంట ఏది కూడా క్లోజ్డ్ ఉండదంట. సమస్తం అంటే క్లియర్గా దేవుడికి కనిపిస్తుందంట. అవిధేయత వలన వాగ్దానాన్ని ఎవరన్నా కోల్పోతారేమో, జాగ్రత్త అంటున్నాడు. సీరియస్గా తీసుకోకపోతే క్రైస్తవ జీవితం వ్యర్థమైపోతుందండి. ఇది టఫ్ కదా. ఈ మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన లోపల ఉన్న మన మురికేంటో మనకు తెలుసు కాబట్టి, మన ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు కాబట్టి దేవుడు ఇంత ఖచ్చితంగా నన్ను స్క్రూటినీ చేసి నన్ను చెక్ చేసి నాకు సంబంధించిన దాన్ని దేవుడు పరిశీలిస్తాడా అని మనకు తెలిసినప్పుడు మనకి భయం వేస్తుంది. మీరు బైబిల్ చదివినప్పుడు దేవుని యొక్క నీతిని చూపిస్తానే ఇంకొక పక్క దేవుని యొక్క ప్రేమలో మనకున్న ఏర్పాటుని, మనకున్న అవకాశాన్ని బైబిల్లో రెండింటిని ప్రజెంట్ చేసుకుంటూ వస్తారు. ఏ ఒక్కటి ఎక్కువైనా ఏ ఒక్కటి తక్కువైనా ప్రాబ్లం. దేవుడు నీతి గలవాడు, ఆయన నీతిగా జీవిస్తాడు, నీతిగా తీర్పు తీరుస్తాడు. అదే సమయంలో దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ప్రేమ ఎక్కడ కూడా తగ్గదు, మారదు. ఈ రెండింటిని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగినప్పుడే వాక్యాన్ని అర్థం చేసుకో మనం వెంబడించగలుగుతాం. కానీ దీన్ని ఎక్కువ చేస్తే ప్రాబ్లము, దీన్ని ఎక్కువ చేసినా ప్రాబ్లము. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం మనకు తెలియాలి. చూడండి ఎట్లా రాసుకుంటూ వచ్చాడు, రక్త మాంసాల్లో పాలు భాగస్థుడు అయ్యాడు. మీ లెవెల్కి అర్థం చేసుకోగలను రాసుకుంటా, మనలో ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేసుకుంటా. మళ్ళీ అదే హెబ్రి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం దగ్గరికి వచ్చినట్టుకు ఏమంటున్నాడు చూడండి, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు. గమనించండి, వాక్యము మన అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క సీక్రెట్ని పరిశీలిస్తుందని చెప్పి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నెక్స్ట్ మాట ఏమంటున్నాడంటే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. చూడండి
ఇది పరిస్థితి. మనం ఎవరూ కరెక్ట్ కాదు. లోపల వాక్యం లోపలికి వెళ్ళి పరిశోధించి పరిశీలిస్తే ఎవరి అంతరంగంలో నుంచి కూడా మంచి అనేది జనరల్గా బయటపడదు. ఎక్కడెక్కడో కొన్ని కొన్ని విషయాల్లో కదా, ఒక 10% 5% ఎక్కడో కొంచెం మంచితనం కనిపిస్తుంది. కానీ అంటే నా గురించి చెబుతున్నానండి, యూజువల్గా ఎక్కువ మోతాదులో మంచి అయితే జనరల్గా మనుషుల్లో కనిపించదు. కానీ ఏమంటున్నాడంటే, దేవుడు ఇంత ఖచ్చితంగా పరిశీలించడం అయితే కరెక్ట్. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకోసం నా కోసం నీకు నాకు సహాయం చేయడానికి నిన్ను నన్ను ప్రేమించే యేసయ్య, నీ పరిస్థితి నా పరిస్థితి అర్థం చేసుకున్న యేసయ్య, మనలాగా శరీరంలో జీవించిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంట, ఆకాశ మండలం గుండా వెళ్ళి తండ్రి దగ్గర ప్రధాన యాజకుడుగా ఉండి నీ పరిస్థితి నా పరిస్థితి అర్థం చేసుకున్నాడు. కాబట్టి మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడంట. చూడండి, దేవుడు చెక్ చేస్తాడనేది ఎంత నిజమో, ప్రతి ఒక్కటి దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడనేది ఎంత నిజమో, అంత పరిశీలించే దేవుడు దగ్గరికి మన పరిస్థితిని కంప్లీట్గా అర్థం చేసుకున్న యేసయ్య ఒక హై ప్రీస్ట్ లాగా, ప్రధాన యాజకుడి లాగా మన తరపున వ్యాజ్యం పట్టినకి అక్కడికి వెళ్ళాడన్న సంగతిని గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. గుర్తుపెట్టుకుని ఏం చేయమన్నాడు, కనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టు. మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి. ఏంటి ఒప్పుకున్నది, యేసు ప్రభువు అని ఒప్పుకున్నాం, ఆయన నా కొరకు తిరిగి లేచాడని ఒప్పుకున్నాం. ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా చేపట్టి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేని. చూడండి, బలహీనతల్ని చెక్ చేసుకోవాలి, మార్చుకోవాలి. బలహీనతలు ఉన్నాయి, దేవుడు ప్రతి ఒక్కదాన్ని చెక్ చేస్తాడన్న భయం కలిగి ఉండాలి. కానీ ఈ భయం ఎక్కువైపోయి మనం ఇంకొక సత్యాన్ని మర్చిపోకూడదు. ఏంటది, ఆయన మన బలహీనతలో సహానుభవము లేనివాడు, సహానుభవం లేనివాడు కాదు, అంటే హీ నోస్ ఎవ్రీథింగ్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ అని. మనం ఎటువంటి బలహీనతలో ఉన్నా, మనం ఎటువంటి కష్టంలో ఉన్నా, సహానుభవం అంటే మనలాగా ఆయన శ్రమపడి శోధన పడి పాపం లేకుండా జీవించాడు. హీ నోస్ వాట్ హీఈస్ గోయింగ్, వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను. ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఏ విషయాల్లో. ఈ రోజు మీరు నేను ఏ శోధనలో నుంచి వెళ్తున్నావు, ఏ బలహీనతలోంచి వెళ్తున్నాము, దేన్ని జయించలేక దేన్ని మనం అంటే దేనికైతే లొంగిపోయి మనం భయపడుతున్నాము, ఏదైతే మనం తీసేసుకోలేక కష్టపడుతున్నాము, దేవుడు అంట చదవండి, సమస్త విషయముల్లో ఎన్ని విషయాలు. సో మీకు తెలియని, మీకు ఉన్న శోధన దేవునికి తెలియని శోధన అంటూ ఏది లేదు. సమస్త విషయాల్లో మనవలే శోధింపబడ్డాడంట. అంటే ఆయన దేవుడిగా జీవించలేదు ఈ లోకంలో, మనిషిలాగా జీవించి మనిషి కండిషన్ని మనిషి పరిస్థితిని అర్థం చేసుకుని అనుభవించినోడు ఆయన కదా. సమస్త విషయంలో మనవలే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండే, పాపము లేకుండా జీవించగలిగాడు. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే మన లెవెల్కి వచ్చాడు, మనలాగా అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు, అన్ని శ్రమలు అనుభవించాడు. అంత శోధనలో ఉండి అంత శ్రమలో ఉండి కూడా ఆయనలో పాపం అంటే ఆయన తండ్రి మాటకి ఎక్కడ అవిధేయత చూపించలా. అంటే హీ నోస్ హౌ టు విన్ అని, అంతే కదా. అవిధేయత నుంచి డిజోబీడియన్స్ని ఎలా గెలవాలో, అవిధేయతలో జీవించకుండా ఎలా విజయవంతంగా జీవించాలో యేసు ప్రభుకి తెలుసు, ఆయనకు ఆ విషయం తెలుసు. అవిధేయతకి కారణమైన ఎంత భయంకరంగా ఉంటాయో, అవి ఎంత ఇబ్బంది పెడతాయో ఈ విషయం తెలుసు. కాబట్టి ఏమంటున్నాడు, ఈయన మన తరఫున తండ్రి దగ్గర ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముగా కృపాసనము దగ్గరికి వెళ్దాం అంటున్నాడు.
దేవుడు అంత స్ట్రిక్ట్ గా చెక్ చేసేవాడు కరెక్టే, కానీ నీ కర్మకు నిన్ను వదిలిపెట్టలా, నీ బలహీనతకు నిన్ను వదిలిపెట్టలా, నీ ప్రాబ్లంలో ఆయన నిన్ను వదిలిపెట్టి ఆయనలాగా ఉండమని నిన్ను ఎక్స్పెక్ట్ చేసేవాడు కాదు. ఆయన ఏంటో మనకు తెలుసు, దేవుడు ఎంత పర్ఫెక్టో మనకు తెలుసు, దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు తెలుసు, ఆయన ఎంత న్యాయంగా ఎంత రైచియస్గా ఉంటాడో తెలుసు. ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. ప్రతిదాన్ని ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలించి శోధించి తీర్పు తీర్చే దేవుడు. అయితే అట్లాంటి దేవుడు నీ కర్మకు నిన్ను వదిలిపెట్టలా, నిన్న పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టి నువ్వు ఆయనకి ఇష్టంగా నీ అంతటి నువ్వే జీవించాలని దేవుడు నీకు చెప్పలా. నిన్నొక్కడే ప్రయాసపడాలి కరెక్టే, కానీ ప్రయాసం అనేది నీ ఒక్కడు వంతే, నువ్వు ఒక్కడే పడాల్సిన పని లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను, నీలాగే శరీరంలో నేను జీవించాను, నీలాగే అన్ని విషయాలు నేను శోధింపబడ్డాను, అయినా కానీ అవిధేయుడు మాత్రం నేను కాలేదు. సో తండ్రికి ఇష్టలుగా ఎట్లా జీవించాలో ఫార్ములా నాకు తెలుసు, నేను తండ్రి దగ్గర ఉన్నాను, నేను మీ కొరకు వ్యాజ్యం ఆడుతున్నాను. సో ఈ బలహీనతలో ఉన్న మనము, దేవుడు అన్ని జాగ్రత్తగా చెక్ చేస్తాడని తెలిసిన మనము, ప్రయాస పడాల్సిన అవసరం ఉంది, కానీ మనం ఒక్కళ్ళమే పడాల్సిన పని లేదు. మనం పడుతున్న కష్టంలో దేవుని యొక్క సహాయం తీసుకోవడానికి కృపాసన సింహాసనం దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ యువర్ వీక్నెస్, మీకున్న సమస్య, మీకున్న బలహీనత ఏదున్నప్పటికీ, అది ఎంత ఘోరమైన స్వార్థంలో నుంచి మీరు పాపం చేస్తున్నప్పటికీ, దేవుడు నీతిగా మిమ్మల్ని చూస్తాడు, స్క్రూటిని చేస్తాడన్న సత్యం తెలిసినప్పటికీ, యేసు ప్రభు మన వలే శోధింపబడి పాపము లేనివాడిగా మన కొరకు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం ఉన్న స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా కానీ, ధైర్యంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మన పరిస్థితిని బట్టి మనం సహాయాన్ని దేవుణ్ణి మనం అడగవచ్చు. మనకి ఈ ఫెసిలిటీ ఉంది. సో యు ఆర్ నాట్ ఆన్ యువర్ ఓన్. దో గాడ్ ఈజ్ సో రైచియస్, దేవుడు అంత నీతిపరుడైనా అంత పరిశుద్ధుడైనా, నువ్వు నువ్వు కష్టపడి ఆయన లెవెల్కి వెళ్ళాల్సిన పని లేదు. నీకు సహాయం చేయడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సో ఏం చేస్తున్నాడు, ద సీవియారిటీ ఆఫ్ సిన్, అవిధేయత యొక్క సీరియస్నెస్ని ఒక పక్క చెప్తా, దాని యొక్క పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్తా, దానికి మనం గురవుతున్నామన్న సంగతి తెలిసి మీరు ఒక్కళ్ళే దీనికోసం ఫైట్ చేయన అవసరం లేదు, దేవుడే మీకు సహాయం చేయడానికి మీ దగ్గరికి ఆయన వస్తా. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడగవచ్చు, యు కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్. మీ పరిస్థితిని చూసి దేవుడు మిమ్మల్ని చేదరించుకోడు, మీకున్న బలహీనతను చూసి చీ ఏంటి ఇట్లా ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి ఏంటి ఇట్లా అని చెప్పి దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు అనుకోడు. ఆయన ఎందుకు శరీరంలో జీవించడం ఏంటో ఆయనకి చాలా ప్రాక్టికల్గా తెలుసు. మన ఎమోషన్స్ కావచ్చు, మనకున్న వీక్నెసెస్ కావచ్చు, మనకున్న ఇష్యూస్ కావచ్చు, మనల్ని ఎంత కృంగదీస్తాయో యేసు ప్రభు ప్రాక్టికల్గా జీవించి తెలుసుకుని ఇప్పుడు మనకు సహాయం చేయడానికి మనకి ఉన్నాడు. మీరు గమనించండి, ఇటువంటి సత్యము ఇంకా ఏ వరల్డ్ వ్యూలో, ప్రపంచంలో, ఏ ఆధ్యాత్మికమైన దాంట్లో, ఏ రిలీజియస్ దాంట్లో మనకు కనిపించదు. అన్ని చోట్ల మనకు తెలిసిన సత్యం ఏంటంటే, అందరికీ తెలిసిన సత్యం, దేవుడు పరిశుద్ధుడు, హీఈస్ హోలీ, ఆయన అత్యున్నతమైన వాడు, హీ ట్రాన్సెండ్స్ అబౌవ్ ఎవ్రీథింగ్ అని తెలుసు మనకి. మనము ఆయనకి ఇష్టలుగా బ్రతకటానికి మనం కష్టపడాలన్న సంగతి కూడా తెలుసు. దానికోసం చాలామంది చాలా రకాలుగా కష్టపడతారు, ఆయన లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మనిషి దేవుడి లెవెల్కి వెళ్ళగలిగితే దేవుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఏమీ లేదు. మనిషి ఎటు తిరిగి వెళ్ళలేడు, జనాలందరూ దానికోసమే కష్టపడతారు, ప్రయాసపడతారు. కానీ దేవుడు చెప్పిన సత్యం ఏంటంటే, ఆయన స్థాయికి, అంటే ఆయన ఆశించిన స్థితికి మనం ఎదగాలి, కానీ
మనలొక్కళ్ళే కష్టపడమని దేవుడు చెప్పలేదు. మన పరిస్థితిని అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువుని మన దగ్గరికి, ఇది కృప, ఇది కృప. సో యు హ్యావ్ ఎ హెల్ప్. నీ పరిస్థితితో సంబంధం లేకుండా, నీ పాపంతో సంబంధం లేకుండా, నీ యొక్క బలహీనతతో సంబంధం లేకుండా, నీకున్న ఇష్యూస్తో సంబంధం లేకుండా, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించడానికి, దేవుని ఎదుట పరిశుద్ధుడిగా నువ్వు జీవించడానికి సహాయం చేయడానికి యేసు ప్రభు ద్వారా నీకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. సో ధైర్యంగా నువ్వు ఏ స్టేట్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత పాపివైనా, ఎంత అవిధేయుడు అయినా, యేసు ప్రభు దగ్గరికి నువ్వు సమయోచితమైన సహాయం, నీకు ఆ సమయంలో నీకు కావాల్సిన హెల్ప్ కోసం నువ్వు కృపాసనం దగ్గరికి నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు. సో వరి అవ్వద్దు. చూడండి, ఇది ఎంత సీవియరో దేవుడి దగ్గర పాపం అనేది. నీలో ఆ పాపం ఉన్నప్పుడు నీకు సహాయం చేయడానికి ఆ సీవియారిటీ అంతే ఉంటుంది, కానీ దేవుని ప్రేమ, దేవుని కృప అంతకంటే ఎక్కువగా నీ మీద ఉంటుంది. సో యు నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. సో మనకున్న పరిస్థితిని బట్టి కృంగిపోవాల్సిన పని లేదు, భయపడాలి, ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తాడని. కృంగిపోవాల్సిన పని లేదు, మనకున్నది ఉన్నట్టుగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు ఇక్కడ ఈ మురుకు ఉంది, లేకపోతే నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు అవ్వట్లేదు, ప్రయత్నం చేస్తున్నాను, సహాయం చేసి కడిగేవా అంటే దేవుడు దాన్ని కడుక్కోవడానికి మనకు ఆయన సహాయం చేయడానికి సమర్థుడు. సో దేవుని దగ్గరికి మనం వెళ్ళొచ్చు ఆ విషయంలో. వీ కెన్ అప్రోచ్ విత్ కాన్ఫిడెన్స్ అంటున్నాడు, ధైర్యముతో దేవుని దగ్గరికి మనం వెళ్ళొచ్చు అంట. హెబ్రీ పత్రిక, సారీ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11-13 వచనాల్లో చూస్తే, సమస్తమును సృష్టించి యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును. 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైనా నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. విశ్వాసము చేత ఏముంటదంట? ధైర్యము నిర్భయమైన ప్రవేశముకు ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్య పడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే స్పెసిఫిక్ గా 12వ వచనంలో, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు. సో ఆయన బట్టి మనకు ధైర్యం వచ్చింది ఉంటదంట, నిర్భయమైన ప్రవేశం ఉంటుంది. సో మీకు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, మీ బలహీనతలను బట్టి మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు అధైర్యపడద్దు. ఆయన బట్టి మనకు ప్రవేశం ఉంది కాబట్టి, ఆ వాగ్దానం ఉంది కాబట్టి, ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు. సో మనం దీన్ని ఒక్క పార్టీ అర్థం చేసుకుంటే ప్రాబ్లం. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువ చేసేసుకుంటారు, దేవుడు ప్రేమిస్తాడు, సరైన కాంటెక్స్ట్లో చదవకపోతే ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళిపోతాడు, ఆయన అత్యధిక కృప కలిగిన వాడు, ఆయన పని ఆయన పూర్తి చేస్తాడు అని దేవుని యొక్క స్వభావంలో ఉన్న నీతిని మాత్రం మర్చిపోతాం. ప్రేమను పెంచేసుకుని, ప్రేమ అనే దాన్ని ఎక్కువ చేసుకుని దీన్ని మర్చిపోతాం. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని తగ్గించి దీన్ని పెంచుకుని దేవుడు
భీకరుడు దేవుని ఎదుట దేనికి ఎటువంటి పాపానికి తావు ఉండదు ఆయన తీర్పు తీరుస్తాడు అని చెప్పి భయముతో దేవునికి అంటే దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోకుండా ఒకలాంటి భయభ్రాంతమైన జీవితాల్లో జీవిస్తారు. ఈ రెండు కరెక్ట్ కాదు. రెండిటిని ఈక్వల్గా మనం ఆయన నీతిమంతుడు అట్ ద సేమ్ టైం మన పరిస్థితుల్లో మనల్ని అర్థం చేసుకుని మనకు సహాయం చేయగల సమర్థుడు, ధైర్యము కలిగి మీ విశ్వాస జీవితంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయండి. ఆయన సహా ఆయన కృపలో మీరు కష్టపడితే శ్రమ పడితే దేవుడు మిమ్మల్ని వాగ్దాన దేశంలోకి మాత్రం తీసుకెళ్తాడు. అది మాత్రం కదండి. ఇప్పుడు చెప్పులు అరిగిపోలేదు, బట్టలు మాసిపోలేదు, నడవాల్సిన అయితే నడవాల్సి వచ్చింది కదా, నడవకుండా దేవుడు ఎత్తుకెళ్ళలేదు కదా. నడిచే పని బాధ్యత వెళ్ళదే, ఎందుకు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలంటే వీళ్ళు నడవాలి. నడుస్తున్నప్పుడు నడక యొక్క నడక నుంచి వచ్చిన కష్టాన్ని వాళ్ళకి తెలియకుండా దేవుడు, మనం ప్రయాసపడాలా, ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాసం నుంచి వస్తున్న కష్టాన్ని దేవుడు మనకు తెలియకుండా చేయడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. ఈ రెండు ఉంటాయి. సో మన ఒబీడియన్స్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైము దేవుడు చూపిస్తున్న కృపను కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ మాటలు చెప్పి మళ్ళీ కంటిన్యూ చూడండి. క్రైస్తవ జీవితం ఏమేమి పాయింట్లు అర్థమైనాయి మనకి? ఆయన మన యొక్క రక్త మాంసాల్లో పాలు పంచుకున్న ఆయన, కాబట్టి మన పరిస్థితిని అర్థం చేసుకుని తండ్రి నుంచి ఉన్న ఎడబాటిన మరణాన్ని ఆయన తీసేసాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. సో అటువంటి దేవుడు మనకున్నప్పుడు విశ్వాసం లేని హృదయాలు మనలో ఉన్నాయో లేదో పరీక్షించుకోమన్నాం. ఉట్టి విని మనకు మంచి క్రైస్తవులు అని అనుకుంటున్నామేమో, ఉట్టి వినటం కుదరదు. విని విశ్వాసం కలిగి జీవించకపోతే విన్న వాక్యం వల్ల ఉపయోగం లేదని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాము? వాక్యము సజీవమైంది, అది మన అంతరంగాల్ని పరిశీలించగలదు అనే విషయాన్ని చెప్తా. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే దేవుడు మన బలహీనతల్లో మనం వదిలిపెట్టేవాడు కాదు. సమయోచితమైన సహాయం కొరకు ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ఎందుకంటే మన వల్లే ఆయన శోధింపబడి కదా శ్రమబడి పాపము లేకుండా జీవించాడు. ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతాడని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఇటువంటి జీవితం ఈజీగా ఉంటుందా అంటే ఈజీగా ఉండదు. ఈ జీవితం ఎట్లుంటుంది? కష్టంగానే ఉంటుంది. ఇది కష్టం కదా, మరి ఇట్లా జీవించడం ఎట్లా అంటే యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమంటున్నాడు. చూడండి, యేసు ప్రభుకు మాత్రం తండ్రి మీద విశ్వాసం లేదా? ఉంది కదా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం లేదా? ఉంది కదా. తను వచ్చిన పని నెరవేర్చుకుని వెళ్తాడని తండ్రి ఆయనకు సహాయం చేస్తాడని యేసు ప్రభు మాత్రం తెలియదా? తెలిసి నెగ్లిజెంట్గా ఉన్నాడా? లేడు. ప్రాబ్లం ఏంటి అంటే మనల్ని యేసు ప్రభు పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడు. రక్షించబడిన తర్వాత దేవుణ్ణి అర్థం చేసుకున్న తర్వాత ఆయన మనల్ని తీసుకెళ్తాడని కాన్ఫిడెన్స్ వచ్చి జీవితాన్ని మాత్రం నెగ్లిజెంట్గా తీసుకోవద్దు. యేసు మనకంటే కాన్ఫిడెన్స్ ఎవరికి ఎక్కువ ఉండాలా? జీవితం మీద యేసు ప్రభుకి ఎక్కువ ఉండాలి కదా, ఎందుకంటే తండ్రితో పర్సనల్ రిలేషన్లో ఉన్నాడు ఆ టైంలో. అవునా? ఈ భూమి మీద ఉన్న తండ్రితో పర్సనల్ రిలేషన్లో ఉన్నాడు. తండ్రిని చూసిన ఆయన, తండ్రి స్వరాన్ని వినగలిగిన ఆయన, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో లేకపోతే సన్నిధిలో బలమైన అభిషేకంలో జీవిస్తున్న ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలా? కానీ ఆయన కూడా అంట, 5వ అధ్యాయం చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎవడనో మిమ్మల్ని శరీరధారి అయి ఉన్న దినముల్లో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన ఎవరు? ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న అతను, తండ్రి తెలుసు కదా, తండ్రి నడిపిస్తాడని తెలుసు కదా, అయినా కానీ ఏం చేశాడంటేనా?
భయభక్తులతో జీవించడంట. తండ్రి ఎవరో తెలిసి తండ్రితో సంబంధం కలిగి ఉండి పరిశుద్ధాత్మని అత్యధికంగా తన జీవితంలో కలిగి ఉండి ఇన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్న యేసు ప్రభు కూడా ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఎందుకు ఎందుకు చెప్పండి? దేవుడి మీద కాన్ఫిడెన్స్ లేక, తండ్రి మీద కాన్ఫిడెన్స్ లేక ఈ నేత్రాశ శరీరాశ జీవపు డంబాలు ని జయించడానికి ఆయన ఫాలో అయిన మెథడ్ చూడండి ఏం చేస్తున్నాడంట. మహారోదనతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగలవానికి, అంటే అవిధేయత నుంచి వచ్చే రిజల్ట్ నుంచి రక్షింపగలవారిని అట్లా చెప్పొచ్చు కదా. మరణం అంటేంటి? రిజల్ట్ ఆఫ్ సిన్, అంతేనా? దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే రిజల్ట్ ఆఫ్ డిజోబీడియన్స్ అని. తను మరణం నుంచి రక్షింపగలవారిని అన్న మాటని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అవిధేయత నుంచి వచ్చే రిజల్ట్ నుంచి రక్షింపగలవారిని. అవిధేయత ఎందుకు వచ్చింది? నేత్రాశ శరీరాశ తండ్రి మీద కాన్ఫిడెన్స్ లేక కాదు యేసు ప్రభుకి. ఈ నేత్రాశ శరీరాశ జీవపు డమ్మల్ని జయించడం అంత తేలికైన విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఆయన ఏం చేశాడంట? మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు చేశాడంట, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండటం వల్ల అంగీకరించబడ్డాడంట. ఏదో మీరు ఫీల్ అవుతారు కాబట్టి సండే వస్తున్నాం కానీ ఎప్పుడు పెడితే అప్పుడు ప్రార్థన పెడితే అందరూ ఎందుకు వస్తామండి అని గట్టిగా ఇక్కడ కూర్చుని ఒక నలుగురు ఎదురు కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటాం కదా. మన అదే మన కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కాదు. యేసు ప్రభు ఉన్నాడులే, నా కోసం చచ్చిపోయాడు, అంత చచ్చిపోయినాడు నన్ను ఎందుకు వదిలేస్తాడు, ఎట్టగొట్ట తిట్టో దాన్ని మోసుకుని తీసుకుని వెళ్ళిపోతాడు పరలోకానికి. ఆయన చాలా సమర్థుడు, ఆయన ఎబిలిటీ మీద నాకు ఎటువంటి డౌట్ లేదు, నాకు అవసరం లేదు అన్న ఫీలింగ్. ఎంత జాగ్రత్తగా ఉంటే తండ్రి ఎవరో తెలిసిన యేసయ్య తండ్రితో నిజ సంబంధంలో జీవిస్తున్న యేసయ్య దేవుడై ఉన్న యేసయ్య పరిశుద్ధాత్మని అత్యధికంగా పొందుకున్న యేసయ్య అంత భయంకరంగా ప్రార్థన చేసి భయభక్తులు కలిగి అంగీకరించబడితే మనకి ఎంత సంబంధం తండ్రితో? మనకు ఫీలింగ్ దేవుడితో మనకు చాలా క్లోజ్ రిలేషన్ ఉందని కానీ నాకు తెలిసి ఎంత రిలేషన్ ఉంటుందో మనకే తెలుసు. ఎంత రిలేషన్ ఉంటుంది? దేవుడితో రిలేషన్ పెద్దగా ఉండదు. ఆత్మ నడిపింపు ఉన్నా దాన్ని మనం కొన్ని కొన్నిసార్లు అంతగా పట్టించుకోము. మన కాన్ఫిడెన్స్ ఏంటి? ఆయన సమర్థుడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆ ఆప్షన్ ఉంది. కానీ ఆప్షన్ ఉన్నప్పుడు ఆప్షన్ వేస్ట్ చేసుకోవద్దు అంటున్నాడు. యేసు ప్రభువే ఆ ప్యాటర్న్ని ఫాలో అయితే మనం ఎట్లా ఫాలో అవ్వాలా? ఆది సంఘం ఏం చేసింది? అపోస్తల కార్యాలు 2:40 చూస్తే అపోస్తల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసమందును, ప్రార్థన ఎందును ఎడతెగక కంటిన్యూస్గా వాళ్ళు స్పెండ్ చేశారు. వారంలో 2 గంటల్లో గంటన్నర 45 నిమిషాలు గంట లేదా గంటంబావు ఇకంతే. ఈ గంటంబావులో మళ్ళీ అటు ఇటు కొసరపోతే 5-10 నిమిషాలు మనం కాన్సన్ట్రేట్ చేయగలిగింది, పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేసింది అన్నీ పోతే సాలిడ్గా 40 నిమిషాలు. యేసు ప్రభుకి అట్లా లేదు పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే అండి, దినాలు మంచివి కావు. ఎంత ఫ్రీక్వెంట్గా మనం కూడుకోగలిగితే అంత మంచిది.
ఎంత ఎక్కువగా ప్రార్థన చేయగలిగితే అంత మంచిది. మనల్ని మనం ఎంత ఎన్ని ఎక్కువ సార్లు మనల్ని మనం చెక్ చేసుకోగలిగితే అంత మంచిది. ఎంజాయ్ చేయడానికి టైం లేదు బేసికల్గా. చాలా భయంకరమైన పరిస్థితులు బయట క్రైస్తవులుగా మనం గమనించలా. యేసు ప్రభువుకే ఆ ప్యాటర్న్ అవసరమైతే, ఆ వే ఆఫ్ లైఫ్ అవసరమైతే మనకి యేసు ప్రభు యొక్క సామర్థ్యం మీద ఎవరికి డౌట్ లేదు, మీకు లేదు నాకు లేదు. కానీ వాట్ కాన్ఫిడెన్స్ డూ వీ హ్యావ్ ఇన్ అవర్ ఫ్లెష్? దీంట్లో మనకి ఏంటి కాన్ఫిడెన్సు? మనం బాగానే జీవిస్తామని. చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐఆమ్ ద వే అన్నాడు కదా యేసయ్య, నేనే మార్గం. ఏంటి ఆ మార్గం? ఐఆమ్ ద వే అంటే ఏంటి మార్గం? నా ద్వారా తప్పితే తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అన్నాడు. ఆయన ద్వారా వెళ్ళటం అంటే ఏం చేస్తాడు? మనకి కొన్ని బొమ్మలు వేసినట్టు అటు ఇటు కొండ మధ్యలో అగాధం యేసుప్రభు పండుకుంటూ ఆయన మీద నుంచి నడుచుకుంటూ వెళ్తుంటారు. అంటే హీజ్ లైక్ బ్రిడ్జ్ అనేది పిక్టోరియల్గా చూపిస్తారు. అంటే మీరు చచ్చిపోగాలని ఆయన ఇక్కడ నుంచి చెయ్యి ఇట్టు పెడితే ఆయన ఎక్కి ఆయన నడుచుకుంటూ ఆయన మీద నుంచి వెళ్ళిపోతామా? అట్లా వెళ్ళం కదా పరలోకానికి. ఏంటి ఐఆమ్ ది వే అంటే అర్థం ఏంటి? ఆయన వ్యక్తి కదా, ఆయన వ్యక్తి, హీజ్ ఎ పర్సన్. నేను మార్గం అన్నాడు. వ్యక్తి మార్గం ఎట్లవుతాడు? వ్యక్తి మార్గం ఎట్లవుతాడు? రాకెట్ సైన్స్ చదివేవాడికి అబ్దుల్ కలాం మార్గం అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆయన లైఫ్ స్టైల్ని గమనించి ఆయన ఏ రకంగా దాంట్లోకి ఎదిగాడో మనం చూసుకుని మనము కూడా అటువంటి ప్రాక్టీస్ లైఫ్లో చేస్తే అలా అవుతామని కదా. నువ్వు పాడాలనుకున్నావా? యూ కెన్ అంటే బాలసుబ్రహ్మణ్యం మార్గం అంటే ఆయన ఎక్కి వెళ్ళటం కాదు మనం చేయాల్సింది. ఆయన ఏం చేశాడు, ఎలా అర్థం చేసుకున్నాడు, ఎలా ప్రాక్టీస్ చేశాడు, ఆ ప్రాక్టీస్లో నుంచి ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాడు అనేది మనం గమనించి ఆ మెథడ్ని మనం అప్లై చేసుకోవాలి. నేనే మార్గం యేసుప్రభు చెప్తే ఏంటి మార్గం? ఆయన జీవిత విధానాన్ని మనం అర్థం చేసుకుని ఆయన ఏ రకంగా తండ్రి దగ్గర అంగీకరించబడ్డాడో. ఎవరైనా దేవుని కుమారుడు. ఆయన గురించి చిన్న సాక్ష్యం ఏంటి? ఈయన నా అద్వితీయ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుడు కోప్పబడే, చిరాకు పడే, బాధపడే వ్యక్తి కాదు ఆయన. తండ్రి ఆనందించే వాళ్ళల్లో ఆనందించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, తండ్రిని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా తండ్రిని ఆనందింపజేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన ఎవరు? యేసు ఒక్కడే. ఆయన అంగీకరించబడటానికి, ఆయన అంగీకరించబడటానికి ఆయన ఒక ప్యాటర్న్లో జీవించాడు. అర్థమవుతుందా? మనం అంగీకరించబడాలంటే మనం కూడా ఎవరు? ఆయన ఆత్మచేత నడిపించబడే వాళ్ళందరూ దేవుని కుమారులు. సరే, దేవుని కుమారులు మనం అంగీకరించబడాలంటే మనం ఎవరి ప్యాటర్న్లో జీవించాలా? సో లైఫ్ స్టైల్ ఈ హీబ్రూస్ 5th chapter 7th verse ఉన్నట్టు లేకపోతే ప్రాబ్లం. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇది లైఫ్ స్టైల్, ఇది యేసు ప్రభు జీవించిన విధానం. ఆయన శరీరధారి ఉన్న దినాలలో, చూద్దామా ఇంకొకసారి, శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోను మనం ఏడ్చేది ఎప్పుడు అంటే, ఈ శరీరంకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏడుస్తాం, కానీ ఈ శరీరంలోంచి వచ్చిన నేత్రాశ శరీరాశ జీవపుడమ్మలు నన్ను దేవుడికి దూరంగా తీసుకెళ్తే నేను మనం ఏడవం. మరి అది విశ్వాసం అనుకుంటాం. ఆలోచించండి, అవిధేయత యొక్క రిజల్ట్ తనలో రాకుండా ఉండటానికి దేవుడు మహారోదన, చిన్న రోదన కాదు కదా, మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అలా జీవించడం కష్టం కదా అంటే, తాను కుమారుడయ్యుండు కూడా తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటి?
హీ లెర్న్డ్ ఒబీడియన్స్ అంటే అర్థం ఏంటి? పాపం లేకుండా జీవించడం నేర్చుకున్నాడు అని. సిన్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజోబీడియన్స్ అని. చాలామందికి సిన్ అంటే తాగడం, సినిమాలు చూడటం, లేకపోతే చూడకూడని చూడ ఇట్లా వెళ్ళిపోతాం. పాపం అనగల అయ్యి మర్డర్ చేయడం, వ్యభిచారం చేయడం ఇట్లా వెళ్ళిపోద్ది. పాపం అంటే డిజోబీడియన్స్, అవిధేయత. తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటి? తాను పొందిన ఆ శ్రమల్లోంచి పాపం లేకుండా ఉండటం ఎట్లానో నేర్చుకున్నాడు. ఎవరు నేర్చుకున్నారు? యేసయ్య. స్ట్రాంగ్ క్రయింగ్ అంట, మహారోదన అన్న మాట ఉంది. నేను కావాలని ఎంతసేపు ఎంఫసిస్ చేస్తున్నా, ఇఫ్ దిస్ ఈజ్ నాట్ అవర్ లైఫ్ స్టైల్, ఇది మన జీవించే మన లైఫ్ స్టైల్ కాదనుకోండి, ఆరాంగా సుఖంగా హల్లెలూయా ప్రేజలాడని బిర్యానీ తిని మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి పిల్లలు, దేవుడు నాకు అది అది విశ్వాస జీవితం కాదు. యేసుప్రభు అవిశ్వాసి కాదు. నేను దేవుని కుమారుడు అంటే యేసుప్రభు కూడా దేవుని కుమారుడే. పైగా దేవుణ్ణి సంతోషపెట్టిన కుమారుడు, మనం రోజు దేవుణ్ణి బాధ పెట్టే కుమారులు. లైఫ్ స్టైల్ ఈ ప్రిస్క్రైబ్డ్ ప్యాటర్న్లు లేదనుకోండి, యేసు ప్రభు మార్గంలో మనం వెళ్ళట్లేదు అని. యేసు ప్రభు మార్గంలో మనం వెళ్ళట్లేదు అని. మీ శరీర క్రియల ద్వారాలో, శరీరంలోంచి వచ్చే ఆశల ద్వారాను దేవుని దగ్గర భయపడో ఏడ్చి ప్రార్థన చేసుకునే స్థితిలో మీరు ఒకవేళ ఉంటే ధన్యులు, ఎందుకంటే యు ఆర్ డీలింగ్ విత్ దాట్ అని. ఆ ఏవి లేకుండా ఆనందంగా హ్యాపీగా టైం వేస్ట్ చేస్తా, దేవుడు నాకు కృప చూపిస్తున్నాడు అని చెప్పి క్రిస్టియన్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, క్రిస్టియన్ లైఫ్ ఎంజాయ్ చేసేది కాదు. దుఃఖపడు వారులారా మీరు ధన్యులు అన్నాడు. క్రిస్టియన్ లైఫ్ ఎంజాయ్ చేసేది కాదు, క్రిస్టియన్ లైఫ్ ఏడ్చేది, క్రిస్టియన్ లైఫ్ ప్రార్థన చేసేది, క్రిస్టియన్ లైఫ్ దేవునికి యాచనలు సమర్పించేది, క్రిస్టియన్ లైఫ్ భయంతో భక్తితో దేవుని దగ్గర విధేయత చూపించడానికి శ్రమ పడతా నేర్చుకునేది. అది క్రిస్టియన్ లైఫ్ కానీ అది కానిది క్రిస్టియన్ లైఫ్ కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన లైఫ్ మనం మార్చుకోకపోతే ద టైమ్ ఈజ్ వెరీ నియర్, ద టైమ్ ఈజ్ వెరీ నియర్. నీ శరీర క్రియలను బట్టి నువ్వు ఏడ్చి బాధపడే టైం ఉందా నీ లైఫ్లో? యూఆర్ బ్లెస్డ్ అని. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అన్నాడు అన్నాడు కదా. ఎందుకంటే పరలోక రాజ్యం, నువ్వు దీనంగా దేవుని దగ్గర కూర్చునే పరిస్థితిలో నువ్వు ఉంటే, నీ శరీరంలోంచి, నీ శరీర ఆశల్లోంచి, నీ నేత్రాశ శరీరాశ జీవపడంలోంచి కృంగిపోయి యేసుప్రభు దగ్గర ప్రార్థన చేసుకునే స్థితిలో నువ్వు ఉంటే, దేవుని దగ్గర ముఖం చెల్లలేని స్థితిలో ఉండి ఏడుస్తా ప్రార్థన చేసుకునే స్థితిలో నువ్వు రోజు ఉంటే ఒక రకంగా మంచిది. అది దట్ ఈస్ ద ప్యాటర్న్ ప్రిస్క్రైబ్డ్ ఆయన మార్గం. ఆయన ఎలా అంగీకరించబడ్డాడో మనం కూడా అలానే అంగీకరించబడాలా. ఆయన ఏమేమి నేర్చుకున్నాడో మనం కూడా అదే నేర్చుకోవాలా. ఆయన ఏం చేశాడో మనం అదే చెయ్యాలా. ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఎలా హ్యాండిల్ చేశాడో, ఈ మానవ జీవితాన్ని ఎలా జీవించాడో ఆ ప్యాటర్న్ని మనం గమనించుకుని, మనం మన శరీరాన్ని అలా హ్యాండిల్ చేస్తా, మన జీవితాన్ని మనం అలా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై ద వే. నేను నేనే మార్గం. ఈ మార్గం తప్పితే ఇంకొక మార్గం లేదు. ఐ ఆమ్ ద వే అన్నాడు. ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు జీవం ఇచ్చేవాడిని కూడా నేనే అన్నాడు. ఆ మార్గమే సత్యమైన మార్గం అన్నాడు ఆయన. మన జీవించే జీవన విధానం మారకపోతే ప్రాబ్లం అండి, ప్రాబ్లం అండి. నేను ఎందుకంటే ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు, వెళ్ళదంత తర్వాత దాంట్లో. ఒక్కసారి మన లైఫ్ను మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద వే జీసస్ లివ్డ్, యేసు ప్రభు తర్వాత, యేసు ప్రభుని వెంబడించి జీవించిన
విశ్వాస జీవితాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా జీవించారు. ఇటువంటి లైఫ్ స్టైల్ కాకుండా ఇంకా ఏ లైఫ్ స్టైల్ ఎవరన్నా ఆఫర్ చేస్తున్నా కానీ దయచేసి వినొద్దు, ఇది ప్రాబ్లం అవుతుంది. అలా చూస్తే, అలా జీవిస్తే లోకం నన్ను విర్రోళ్ళు అనుకుంటుందండి. అది ఒకవేళ లైఫ్ స్టైల్ అయితే లోకం నన్ను పిచ్చోళ్ళకు చూస్తుంది అంటే సిలువ జ్ఞానం లోకానికి వెరితనం. ద నాలెడ్జ్ ఆఫ్ క్రాస్ ఇస్ ఫూలిష్నెస్ టు ది వరల్డ్. యేసు ప్రభుని వెంబడిస్తే యూ విల్ బి ఎ ఫూల్. అది కాదు, ఆబ్వియస్. నువ్వు ఫూల్ కాకూడదంటే యేసు ప్రభుని వెంబడించకూడదు, అదే రూలు. లోకంలో తెలివిగాల్లోడు ఉండాలంటే యేసు ప్రభుని వెంబడించాల్సిన పని లేదు. యేసు ప్రభుని వెంబడిస్తే లోకంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పేరు రాదు. ఆప్షను మన చేతుల్లోనే ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 30:15 వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 30:15 వచనం. డియోట్రానమీ 30th chapter 15th వర్స్. ఆ పుర నివాసులను అవశ్యం కాదమ్మా. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవం ఉంది, మేలుంది, లైఫ్ ఉంది, బ్లెస్సింగ్ ఉంది, మరణం ఉంది, కీడుంది, డెత్ ఉంది, కర్స్ ఉంది. నీ ముందు నేను ఉంచాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా ఏం చేయమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. 30:16 వచ్చాను. ఆయన మార్గములందు నడుచుకొని ప్రేమించడం ఒకటే కాదు, ట్యాగ్ చూసారా, యెహోవాను ప్రేమించాలా, ప్రేమించి ఒబీడియన్స్ చూపించాలా. ఆయన మార్గంలో నడవటం అంటే ఏంటి, ఒబీడియన్స్ అనేది కంపల్సరీ ఇంగ్రీడియంట్ క్రిస్టియన్ లైఫ్లో, లేకపోతే అసలు ఇంకేమీ లేదు. ఒబీడియన్స్, విధేయత అనేది దేవుని ప్రేమ అనేది. క్రైస్తవత్వంలో దేవుని ప్రేమ ఎంత ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుందో మనిషి యొక్క విధేయత కూడా అంతే ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. గాడ్స్ లవ్ ఎంత ఇంపార్టెంటో మనిషి యొక్క విధేయత కూడా అంతే ఇంపార్టెంట్. దేన్ని ఎక్కువ తక్కువ చేయొద్దు. చూడేమంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే వాగ్దాన దేశం, వాగ్దాన దేశం ఎప్పుడు, దీని తర్వాత. ఆయన మారే దేవుడు కాదు, మనసు మార్చుకునేవాడు కాదు. అప్పుడు ఒక రకంగా చెప్పేసారు చివరిలో ఇజ్రాయేలీయులందరూ ఆయన మీకు అబద్ధం చెప్పాను, వీళ్ళందరూ నేను తీసుకెళ్ళిపోతున్నాను పరలోకం అని చెప్పి దేవుడు అబద్ధం చెప్పేవాడు కాదు. దేవుడు మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమ ఎంత ఉంటుందో, ఆయన మనకిచ్చే ఆపర్చునిటీ ఎంత ఉంటుందో, ఆయన మన మీద చూపించే కృప ఎంత ఉంటుందో, మనం విధేయత చూపించాల్సిన బాధ్యత మనకి కూడా అంతే ఉంది. విధేయత చూపించడం కష్టమా, కష్టమని దేవుడికి కూడా తెలుసు. ఆ కష్టాన్ని అర్థం చేసుకోగలడు, ఆయన సహాయం కోసం వెళ్తే ఆయన సహాయం చేస్తాడు. కానీ కష్టపడకుండా మాత్రం నిద్రపోతే ఆయన ఒప్పుకోడు. నువ్వు కష్టపడు, కష్టపడి కూడా చేయలేవని కూడా దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ కష్టపడకపోతే మాత్రం ఛాన్స్ లేదు. ఈ మిగతా ప్రాఫెసీ డానియల్లోకి వెళ్ళబోయే ముందు మనం ఎలా జీవించాలో క్రైస్తవ జీవితం యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవడం చాలా మంచిది. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద లైఫ్ స్టైల్, బైబిల్లో ప్రిస్క్రైబ్ చేసిన లైఫ్ స్టైల్ కాకపోతే మంది మనం ఇమీడియట్గా మనం ఎక్కడ మిస్ అవుతున్నామో,
యేసు ప్రభు కాకుండా జీవితంలో దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో ఆలోచించుకోండి. 99% యేసు ప్రభుకి ప్రయారిటీ ఇచ్చి 1% ఇంకా దేనికన్నా ప్రయారిటీ ఇచ్చారనుకోండి, పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ప్రేమించాల, విత్ ఆల్ యువర్ హార్ట్, నో రిమైండర్ నో క్వశ్చన్, విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అన్నాడు. మైండ్ హార్ట్ బలం ఈ మూడిటి నుంచి వచ్చేదంతా కంప్లీట్ ఎవరి మీద ఉండాలి కాన్సన్ట్రేషను? దేవుడి మీద ఉండాలి. ఆ దేవుడి నుంచి నీకు దగ్గరికి ఏదైనా వస్తుంటే వాళ్ళని నువ్వు ప్రేమించు, దాంట్లో తప్పులేదు. అందుకే పిల్లల్ని ప్రేమించవచ్చు, భార్యను ప్రేమించవచ్చు, కానీ ప్రయారిటైజ్ మాత్రం చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కాక లోకానికి సంబంధించింది 1% కూడా నీ లైఫ్లో నువ్వు ప్రయారిటీ ఇస్తే, 99% దేవుడికి ఇచ్చినా 1% దేనికన్నా ఇచ్చినా కానీ కష్టం బ్రదర్ అంటే అక్కడే హెల్ప్ చేస్తాడు ఏసయ్య. కష్టం అని దేవుడికి కూడా తెలుసు. కళ్ళు మూసుకుందామండి.